ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు మన తీర్మార్ మల్లన్న ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ 30వ తారీఖు జరుగు ఎన్నికలు ఈ కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం పరిపాలనకి దొరల పరిపాలనకి జరుగుతున్న యుద్ధం ఇందిరమ్మ రాజ్యానికి దోపిడీ రాజ్యానికి జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధంలో ఒక పాలకుర్తి నియోజకవర్గమే కాదు ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తేవటం కోసం ఉవ్వెత్తిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఈనాడు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నారు రేపు 30వ తారీఖు జరిగే పోలింగ్ 3వ తారీఖు జరిగే కౌంటింగ్ 9వ తారీఖు జరుగు ఉదయం 11 గంటలకి ఎల్బి నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీ దీవెనలతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇది ఎవరు ఆపలేరు కలవకుంట్ల కుటుంబము ఆపలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఆపలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న టీబీఆర్ఎస్ ఈ రెండు ఏకమై ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళని ఐటీలు ఈడీలు ఇతరత్రా ఇబ్బంది పెడుతున్నారు దానికి కారణం ఒక్కటే వాళ్ళిద్దరి బంధం అనేక వేదికల మీద మన నాయకులు నేను చెప్పాను వాళ్ళిద్దరి బంధం ఫెవికాల్ బంధం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావద్దు అని రాకుండా ఉండే దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ ఏకమై ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ పెట్టారు అదే మనకి నిదర్శనం 30వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనటానికి ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యం రావటం కోసం ఈ రాబోయే 4 రోజులు ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క తమ్ముడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా ఎన్ని డ్రామాలు చేసినా ఈ ఇక్కడున్న నిలబడ్డ ఎమ్మెల్యే రేషన్ డీలర్ దయాకర్ రావు గారు రేషన్ డీలర్ దయాకర్ రావు గారు ఎన్ని జిమిక్స్ చేసినా ఎన్ని ఎత్తులు జిత్తులు పన్నినా మీ అందరి దీవెనలతో ఎస్ఎస్ సునీరెడ్డి గారు పాతిక నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు.